నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు సుప్రియ ముందుగా ముఖ్యాంశాలు వేదనాదానికి ఆపద వచ్చింది ఆదుకోమని వేడుకుంటుంది యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత పుచ్చరపల్లి సుందరయ్యకు ఆశ్రయం ఇచ్చిన కర్లపాలెం ఎన్నో పోరాటాలకు ఇక్కడి నుండే శ్రీకారం మామిడి వ్యర్థం ఎంతో ఉపయుక్తం విలువ ఆధారిత ఉత్పత్తులకు మంచి అవకాశం బాపట్ల శాస్త్రవేత్తల అద్భుత ప్రయోగం అగ్రిగోల్డ్ బాధితులను వెంటనే ఆదుకోవాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ డిమాండ్ అగ్రిగోల్డ్ బాధితులను వెంటనే ఆదుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఆ పార్టీ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ బాధితులకు అధికారం చేపట్టిన 3 మాసాలలో 1150 కోట్లు 6 మాసాలలో పూర్తిగా చెల్లింపులు చేసి న్యాయం చేస్తామని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మానిఫెస్టోలో పెట్టి హామీ ఇచ్చారు ఈ రోజుకి 23 మాసాలు నిండింది కేవలం 240 కోట్లు మాత్రమే 10,000 లోపు ఉన్నటువంటి వారికి డబ్బులు ఇచ్చారు మిగిలిన బాధ్యతలందరికీ న్యాయం చేస్తారని చెబుతూ మొన్న డిసెంబర్ అన్నారు ఆ తర్వాత మార్చి అన్నారు ఇప్పుడు ఆగస్టు అంటున్నారు ఈ స్థితిలో బాధితుల ఆత్మహత్యలు అసహజ మరణాలు 400కి చేరింది రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఈ కాలంలో తిరిగి రాని ప్రభుత్వానికి తిరిగి జమ పడని 86,000 కోట్లు పేదలకి వివిధ పథకాల కింద పంచిపెట్టారు అది మంచి పనేను ఆ విధంగా పేదలను ఆదుకున్నారు మరి తమ రెక్కలు ముక్కలు చేసుకొని తమ ఆస్తులు అమ్ముకొని తమ సంపాదనని ప్రభుత్వాలు అనుమతించిన అగ్రిగోల్డ్ కంపెనీలో దాచిపెట్టుకుంటే మా అసోసియేషన్ పోరాడి యావత్ ఆస్తిని జప్తు చేయిస్తే ఆ జప్తు చేసిన ఆస్తిని తిరిగి ప్రభుత్వానికి రాబట్టుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ అగ్రిగోల్డ్ బాధితులకి డబ్బు చెల్లించడానికి ముఖ్యమంత్రి గారు ఎందుకు వెనకాడుతున్నాడో చెప్పాలి ఈ స్థితిలో అగ్రిగోల్డ్ యావత్ ఆస్తుల్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని రాష్ట్రంలో బాధితులకు రావాల్సిన 3,000 కోట్ల పైచీలకు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చెప్పిన హామీ ఇచ్చిన ప్రకారం బాధితులకు డబ్బు చెల్లించి న్యాయం చేకూర్చాలి ఒకవైపున కరోనా సెకండ్ వేవ్ 100,000 మందిని బలి తీసుకుంటుంటే మరోవైపున 20,00,000 మంది ఆర్థిక భారంతో కుమిలిపోతూ ఉన్నారు ఆడిన మాట తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాట నిలబెట్టుకోవాలని లేకపోతే కరోనా అనంతరం తీవ్ర ఉద్యమాలకి మరోసారి సిద్ధం కావాల్సి ఉంటుందని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం అగ్రిగోల్డ్ బాధితులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి పదవ రత్నంగా దీన్ని చేర్చి అనంతరం ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా న్యాయం చేస్తారని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసిన సందంగా వ్యవహరించడం దారుణమైన విషయం ఇవాళ ఏ అగ్రిగోల్డ్ బాధితుడు మృత్యువాత పడినా అవి ప్రభుత్వ హత్యలే జగన్మోహన్ రెడ్డి హత్యలే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇన్ని రకాల పథకాలతోటి పప్పు బెల్లాలాగా అప్పుల మీద అప్పులు తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల రూపంలో పంచిపెడుతున్న ఈ నేపథ్యంలో
ఇచ్చిన వాగ్దానాన్ని అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయకపోవటం అనేది దారుణమైన విషయం. అందుకే ఇప్పుడు కరోనా సందర్భంగా బయట ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి వాతావరణంలో అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణమే సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేసేటటువంటి ఉద్యమానికి సిపిఐ సంపూర్ణమైనటువంటి మద్దతుని ప్రకటిస్తూ ఉంది. భవిష్యత్తులో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నిర్వహించేటటువంటి ఆందోళనలో మరింత క్రియాశీలంగా పాల్గొని ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం తెలిపేంత వరకు పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. సర్వ జగత్తు వేద ధర్మం మీదే నడుస్తుందని మహర్షుల భావన. అటువంటి వేదనాథానికి ఇప్పుడు ఆపద వచ్చి ఆవేదన చెందుతోంది. సమాజ హితం కోసం ఏర్పాటు చేసిన వేద పాఠశాలల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. ఆర్థిక పరిస్థితి భారంగా మారడంతో పలు పాఠశాలలు కష్టతరంగా నడుస్తున్నాయి. వేద పాఠశాలల పరిస్థితిపై యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం. మస్తోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ భృగాయ చ నమః గంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంతే దహనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ. వేదనాదాలతో ప్రతిధ్వనించే ఏ క్షేత్రంలోనైనా దేవతలు కొలువై ఉంటారని ప్రతీతి. వేదాఖిలం విశ్వమూలం అన్నారు. విశ్వాన్ని నడిపించే మహత్తరమైన శక్తి వేదాలకే ఉంది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం ఆయా వేదాల్లో పండితులుగా తయారు చేస్తున్న అనేక పాఠశాలల పరిస్థితి నేడు ప్రశ్నార్థకంగా మారింది. అత్యుత్తమ వైదిక సంస్కృతి ప్రబోధాల ప్రచారముల ద్వారా ఆధ్యాత్మిక విద్య విజ్ఞానానికి నాటి మహాతపస్వి పరమహంస పరివ్రాజకాచార్య బ్రహ్మానంద తీర్థస్వామి అనేక తెలుగు రాష్ట్రాల్లో వేద స్మార్త శాస్త్ర గురుకులాల్ని ఏర్పాటు చేశారు. ఒక గొప్ప ఆశయంతో, తపనతో, సంస్కారంతో, వేదనాదాల ప్రతిధ్వనులతో అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక సంపదకు నెలవై భారతీయ ధార్మికతకు కేతనమై నిలుస్తున్న అనేక పాఠశాలలు బ్రహ్మానంద తీర్థస్వామి వారి ఆశయంతోనే ఏర్పాటయ్యాయి. వేద పాఠశాలలకు శ్రీ బ్రహ్మానంద తీర్థస్వామి వారు వ్యవస్థాపక అధ్యక్షులుగా అనేక పాఠశాల నిర్వహణ బాధ్యతను తీసుకున్నారు. కొన్ని వేల మంది పండితులుగా తయారు కావడానికి ఈ పాఠశాలలు అందించిన విద్యాబోధన అత్యంత విలువైందిగా భావించవచ్చు. అటువంటి ఆలోచన విధానంతో గుంటూరు జిల్లా బాపట్లలో 103 సంవత్సరాల క్రితం ఏర్పాటైన వేద స్మార్త శాస్త్ర గురుకుల పాఠశాల నేడు శ్రీ శంకర విద్యాలయంగా విరాజిల్లుతుంది. ఈ వేద పాఠశాలలో ఎందరో నిష్ణాతులను, ఆగమ శాస్త్ర పండితులను, అర్చకులను, ఆస్థాన పండితులను జాతికి అందించింది. ఇక్కడ విద్యను అభ్యసించిన వారు రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో ప్రసిద్ధ దేవాలయాల్లో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు దేతా కృష్ణమూర్తి, ప్రముఖ సినీ నటులు ధూళిపాడ సీతారామశాస్త్రి, పౌరాణిక వాచస్పతి మల్లాపగడ రంగారావు వంటి ఎందరో పండితులను తయారు చేసిన ఘనమైన చరిత్ర బాపట్ల వేద పాఠశాలకు ఉంది. నమస్తోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ భృగాయ చ నమః గంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంతే దహనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయ దక్షిణ భారతదేశంలో స్థాపించబడిన ప్రప్రథమ వేద స్మార్త పాఠశాల ఇది. ఇలా అనేక పాఠశాలలు రాష్ట్రంలో ఏర్పాటు అయ్యాయి. 4 వేదాలను బోధిస్తున్న అరుదైన పాఠశాలల్లో బాపట్ల వేద పాఠశాల ప్రధానంగా పేర్కొనవచ్చు. స్మార్త విద్యలో ఇక్కడ విద్యాబోధన జరుగుతుంది. మానవుని పుట్టుక నుంచి మరణం దాకా అన్ని సంస్కారాలు ఎలా చేయాలో క్రతుపూర్వకంగా ఆచరణ చేసే విధానాన్ని ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రంలోని అనేక పాఠశాలల పరిస్థితి నేడు దయనీయంగా ఉంది. సంస్కృత మూలమైన వేద విద్యను అర్థం చేసుకొని ఆచరించడానికి సంస్కృత సాహిత్యము, శబ్దము, అర్థము, విభజన, అన్వయము నందు ఈ శిక్షణ పాఠశాలలే అందిస్తున్నాయి.
సంస్కృత మూలమైన వేద విద్యను అర్థం చేసుకొని ఆచరించడానికి సంస్కృత సాహిత్యము శబ్దము అర్థము విభజన అన్వయం నందు శిక్షణ ఈ పాఠశాలలు అందిస్తున్నాయి. ఇతర పాఠశాలల మాదిరిగా వీటిలో ప్రవేశ రుసుము విద్యా రుసుము వసూలు చేయరు. ఉచిత విద్య వసతి 4 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఇక్కడ ఉచిత విద్యా బోధన జరుగుతుంది. ఆయా పాఠశాల నిర్వహణ బాధ్యతను యాజమాన్యం భరించాలి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాల నిర్వహణకు ఆర్థిక పరిపుష్టి ఉన్నప్పటికీ రాష్ట్రంలో మిగతా చోట్ల నడుస్తున్న పాఠశాల పరిస్థితి మాత్రం దినదిన గండంగా ఉంది. ఇప్పటికే చిత్తూరు జిల్లాలోని నాగులాపురం వేద పాఠశాలను మూసివేశారు. దీనికి సంబంధించి వనరులు లేకపోవడం విద్యార్థుల సంఖ్య కూడా తక్కువగా ఉండటంతో ఈ పాఠశాలను మూసివేశారు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం గుంటూరు జిల్లా వెదుళ్లపల్లి పొన్నూరు నెల్లూరు జిల్లా ఇసుకపాలెం ప్రకాశం జిల్లా ఒంగోలు విజయవాడ తదితర ప్రాంతాల్లో ఈ వేద పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఇవన్నీ శ్రీ బ్రహ్మానంద తీర్థ స్వామివారి ఆశీస్సులతో ఏర్పాటు చేసినవే. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఒక మంచి సంకల్పంతో ఏర్పాటైన ఈ పాఠశాల అభివృద్ధిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు పడుతున్న వేద పాఠశాలలకు ఇప్పుడు చేయూత అవసరం. విఘ్నేశ్వర పూజతో మొదలు ఆశీర్వచన ఉపనయన వివాహాది కార్యక్రమాలే కాక జప హోమ గ్రహజపాలు అపర కర్మలు వేద విద్య వల్ల మాత్రమే సాధ్యం. ఒక పుష్కర కాలం పాటు ఇక్కడ శిక్షణ తీసుకుంటే ఘనా పాఠ్యులుగా తయారవుతారు. ఆగమ శాస్త్ర పండితులుగా తయారవుతారు. సమాజ హితమే అభిమతంగా పరమహంస పరివ్రాజక ఆలోచన విధానానికి అనుగుణంగా ఒకప్పుడు ఘనంగా విరాజులైన ఈ వేద పాఠశాలలు ఇప్పుడు చాలా దయనీయ స్థితిలో ఉన్నాయి. ఒకప్పుడు గుంటూరు జిల్లా పొన్నూరులోని ఘనమైన చరిత్ర కలిగిన సంస్కృత పాఠశాలను 7 క్రితం మూసివేశారు. ఇప్పుడున్న సంస్కృత పాఠశాల కూడా అంతంత మాత్రంగా నడుస్తుంది. చారిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన దేవాలయాల పర్యవేక్షణలో ఈ వేద పాఠశాల నిర్వహిస్తున్న ఆ దిశగా మాత్రం ఇక్కడ అభివృద్ధి మాత్రం జరగటం లేదు. విద్యార్థుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. దీనికి అనుగుణంగా దేవాలయాల పాలక వర్గాలే కాకుండా ప్రభుత్వ చేయూత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరమహంస పరివ్రాజక బ్రహ్మానంద తీర్థ స్వామివారి 140వ జయంతి మహోత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో ఆ మహనీయుడి ఆలోచనలకు అనుగుణంగా వేద పాఠశాలలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీ శంకర విద్యాలయం 1916లో శ్రీ బ్రహ్మానంద తీర్థ స్వామివారిచే స్థాపించాలని సంకల్పించి 1917లో ఇది స్థాపించి ఇప్పటికీ 102 సంవత్సరాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా 103వ సంవత్సరం జరుగుతున్నది. ఈ 102 సంవత్సరాల నుంచి సంస్కృతం వేదాల 4 ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వేదం మొత్తం యథాశక్తిగా విద్యార్థులకి బోధించి చాలామంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించి దేశ విదేశాల్లో మంచి ఉపాధి కలిగి పొందుతున్నారు. 103 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వేద పాఠశాలలు మన ఆంధ్రదేశం మొత్తంలో కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆ వేద పాఠశాలల్లో అన్నీ కూడా సక్రమంగా జరగడం లేదు. అలాంటిది మన కేవలం మన రాష్ట్రంలో మన బాపట్లలో ఉన్న శ్రీ శంకర విద్యాలయం ఒక్కటి మాత్రమే 4 వేదాలను శాస్త్రాన్ని కూడా అభ్యసించడానికి అవకాశాన్ని కల్పించారు. అంటే పంచకావ్యాల్లో కాళిదాసు రాసినటువంటి పంచకావ్యాలు ప్రధానంగా చెబుతూ సంస్కృత జ్ఞానాన్ని అందిస్తూ సంస్కృత జ్ఞానంతో పాటు వేదాన్ని కూడా కలిపి సమన్వయం చేసి వారి జీవితంలో వేదానికి అర్థాన్ని చేసుకుంటూ ముందుకు సాగేటువంటి గొప్ప ప్రణాళికతోటి బ్రహ్మానంద తీర్థుల వారు మన భావపురికి ఒక అద్భుతమైన పాఠశాలను అందించారు భక్తుల ప్రమేయంతో. కొన్ని వేద పాఠశాలలో కొంతమంది ఉదారులైనటువంటి వాళ్ళు ఈ వేదం నేర్పడం దాన్ని పోషించడం అనేది తమ భాగ్యంగా తీసుకుని వాటిని ఏర్పాటు చేసి తమకున్నటువంటి కొంత దాంట్లో దాన్ని ఖర్చు పెట్టారు. అయితే ప్రస్తుత జమీందారులు లేరు, రాజులు లేరు, ప్రజాప్రభుత్వంలో ప్రజా పరిపాలకులందరికీ కూడా వేదం అంటే తెలియదు. వాళ్ళకి మాత్రం ఆశీస్సులు కావాలా, హోమాలు కావాలా, యజ్ఞాలు కావాలా, వాళ్ళ యొక్క పదవులు నిలబడడానికి కావలసినటువంటి రకరకాలైనటువంటి విషయాలను ఆ యొక్క బ్రాహ్మణుల ద్వారాను ఆ యొక్క వేద పండితుల ద్వారాను వేద ఆశీస్సుల ద్వారాను పొందాలి. కానీ వారికి తగిన ఉపాధి కల్పించేటువంటి చక్కనైన మార్గంగా ఉండేటువంటి వేద పాఠశాలలు కానీ వేద కళాశాలలు కానీ నిలబడడానికి ఏ విధమైనటువంటి దోహం లేదు. వారికి తగినటువంటి ప్రోత్సాహం లేదు. తెలిసినా కూడా
తెలియనట్టుగా చక్కగా కళ్ళుదిర్చుకుని సరిపోతుంది ప్రభుత్వం. సమాజాన్ని క్రమబద్ధతిలో సంస్కృతిని నేర్పి సమాజ మానవుడిని విశ్వమానవుడుగా తయారు చేయగలిగిన ఏకైకమైన వేదిక ఒక వేద పాఠశాల మాత్రమే. విశ్వమానవుడు తయారవ్వాలంటే వేద పాఠశాలను పోషించాలి, పోషించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ బాధ్యతను తప్పుకుంటే ప్రభుత్వం న్యాయధర్మాలను రెండింటిని వదిలేసినట్టే, సమాజాన్ని వదిలేసినట్టే, సంస్కృతిని వదిలేసినట్టే, కేవలం అక్షరాలలోనూ పత్రికల్లోనూ ప్రకటనలు ఉపయోగపడతాయి తప్ప నిజానికి అవి ఆచరణయోగ్యంగా ఉండనటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల సమాజం రాను రాను నిర్వీర్యమైనటువంటి సమాజంగా, నిశ్చేజమైన సమాజంగా తయారైనటువంటి అవకాశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్కారాయ నమస్సంభవే చ నమస్సంకరాయ మామిడి పండ్ల వ్యర్థాల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులు సాధించవచ్చని గుంటూరు జిల్లా బాపట్ల పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనికి సంబంధించి పలు సిఫార్సులు చేశారు. మామిడి వ్యర్థాలను వినియోగించుకుంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని సూచించారు. మామిడి పండ్ల విస్తీర్ణం ఎగుమతిలో ప్రపంచంలోనే భారతదేశం మొదటి స్థానం ఆక్రమించింది. మామిడి వార్షిక ఉత్పత్తి 15.19 మిలియన్ టన్నులుగా ఉంది. అనేక మిలియన్ టన్నుల మామిడి వ్యర్థాలు కర్మాగారాల నుండి ఉత్పత్తి అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో బంగినపల్లి, ఆల్ఫాన్సా, తోతాపురి రకాలు విరివిగా పండుతాయి. ఆంధ్రప్రదేశ్లో మామిడి పండ్ల ప్రాసెసింగ్ యూనిట్లు 100 వరకు ఉన్నాయి. రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా తర్వాత కృష్ణా జిల్లాలో ఈ మామిడి పండ్ల ప్రాసెసింగ్ ద్వారా మామిడి గుజ్జు, మామిడి రసం, మామిడి తాండ్ర తయారు చేసి వ్యాపారం చేస్తున్నారు. మామిడి పండ్ల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు టెంక, పీచు, తొక్కులు ముఖ్యమైనవి. ఈ వ్యర్థాలలో 8 నుండి 10% మాత్రమే బైప్రోడక్ట్స్గా వినియోగిస్తున్నారు. మిగిలిన 90 నుండి 92% ఉపయోగించుకోపోవడం వల్ల అవి భూమిలో కుళ్ళిపోతున్నాయి. ఈ వ్యర్థాలతో మామిడి టెంకీ ఆయిల్, మామిడి గంజి, మామిడి పీచు తయారు చేయవచ్చు. మామిడి తొక్కులలో ఫైటోకెమికల్స్, పాలిఫెనాల్స్, విటమిన్ ఇ, సి వంటి విలువైన సమ్మేళనాలు ఉన్నాయి. అనేక ఆహార ఉత్పత్తులలో క్రియాత్మక పదార్థంగా ఉపయోగిస్తారు. ఈ విలువైన సమ్మేళనాలు మానవ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మామిడి తొక్కులను వివిధ ఆహార అనువర్తనాల కోసం విలువైన ఆహార ఉత్పత్తికి ఉపయోగించవచ్చు. మామిడి టెంక చూర్ణంలోని యాంటీ యాక్సిడెంట్లు బరువును తగ్గిస్తాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మామిడి చూర్ణం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా కంటి చూపును మెరుగుపరుస్తోంది. మామిడి పండులో విటమిన్ ఏ, సి, డి, బి6 శరీరానికి హాని కలిగించే విషతుల్యాలు తొలగిస్తాయి. మామిడి చెట్టు యొక్క ప్రతి భాగం దాని ఆకులు, పువ్వులు, బెరడు, పండు, గుజ్జు, పైతొక్కు మరియు విత్తనాలు వంటివి అవసరమైన పోషకాలు కలిగి ఉంటాయి. మామిడి పండ్ల వ్యర్థాల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసే విధానాన్ని బాపట్ల పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు పలు సూచనలు చేశారు. దీనికి సంబంధించి అనేక రకాల పరికరాలను శాస్త్రీయంగా రైతులకు వివరిస్తున్నారు. మనకి పండే వివిధ రకాలైన పండ్లలో మామిడి పండ్లు చాలా ప్రసిద్ధి చెందినవి. ఇది పండ్లలోకి రారాజు లాంటి పండ్లు. ఈ మామిడి పండ్లు మనం కనుక చూస్తే ప్రపంచవ్యాప్తంలో మన ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది పంట పండంలో కానీ విస్తీర్ణంలో కానీ. అందులో మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో విరివిగా పండిస్తారు. సో ఈ మామిడి పళ్ళు మనం కనుక ప్రాసెసింగ్ చేసుకునే విధానం చూస్తే ముందుగా దీంట్లో పల్ప్ని మనం పల్ప్ తీసుకోవచ్చు. అలాగే దీని ద్వారా మనకి వివిధ రకాలైన జ్యూసెస్, కాన్సన్ట్రేషన్స్ కూడా చేయొచ్చు. ఈ మామిడి ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వ్యర్థాలు చాలా వరకు మనకి మిలియన్ టన్స్లో వ్యర్థాలన్నీ కూడా మనకి వస్తుంది. దీంట్లో ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే మ్యాంగో ప్రాసెసింగ్లో, మామిడి ప్రాసెసింగ్లో 50% మాత్రమే మనకి విలువైన ఉత్పత్తులుగా ఉంటుంది. మిగతా 50% వ్యర్థ పదార్థాలుగా మనకు వ్యర్థాలుగా బయట వెదజల్చడం జరుగుతుంది. ఈ వ్యర్థాలు మనకి చాలా రకాలైన వ్యతిరేక పరిస్థితులు ఏర్పడి మన యొక్క భూమిలో నిస్సారం చేయడం జరుగుతుంది. అలాగే చుట్టూ ఉన్న
వ్యవసాయ పొలాలు కూడా ఇవి నాశనం చేయడానికి ఉంది కాబట్టి ఈ వ్యర్థాలని నుంచి మనం గనక విలువ ఆధారిత పదార్థాలను గనక ఉత్పత్తి చేయగలిగితే మనం మ్యాంగో పరిశ్రమకి అలాగే మ్యాంగో మామిడికాయలు పండించే వ్యాపారస్తులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఆ దీనిలో భాగంగా పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ బాపట్ల వారు ఈ మ్యాంగో బై ప్రొడక్ట్ వ్యర్థాల నుంచి విలువైన ఆధారితాలను తీయడం కోసం పరిశోధన కొనసాగడం జరుగుతుంది అందులో భాగంగా మనం కనుక ఈ వ్యర్థాల నుంచి చూస్తే కనుక ముందుగా మ్యాంగో కెర్నల్ మ్యాంగో టింక్ నుంచి ఆయిల్ని తీయచ్చు ఈ ఆయిల్ని మ్యాంగో కెర్నల్ ఆయిల్ అంటారు ఈ మ్యాంగో కెర్నల్ ఆయిల్లో మనకి సాధారణంగా 8 నుంచి 15% వరకు ఉంటుంది మేము చేసిన ఎక్స్పెరిమెంట్లు మనకు 8% వరకు ఆయిల్ కంటెంట్ ఉంటుంది ఈ ఆయిల్ మనకి కాస్మెటిక్స్లో చర్మ సౌందర్యం సంబంధించింది అలాగే స్కిన్ డెర్మటాలజిస్ట్ వాళ్ళు కూడా దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అలాగే ఇంకో ఉత్పత్తి వచ్చేసి పెక్టిన్ దీన్ని మనం ఫుడ్ ప్రాసెసింగ్ ఈ మనకి మ్యాంగో పెక్టిన్ని మనం ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా యూజ్ చేస్తారు అదేవిధంగా మామిడి టెంక్ నుంచి వచ్చే ఫ్లోర్ స్టార్చ్ను కూడా మన బేకరీ ఉత్పత్తుల్లో ఎక్కువగా యూజ్ చేస్తారు సో ఈ ప్రజెంట్ ఈ మ్యాంగో పండ్ల నుంచి వచ్చే వ్యర్థాల నుంచి గత సంవత్సరమే స్టార్ట్ చేయబడింది ఈ దీని మీద పరిశోధన ఈ మామిడి పండ్ల వ్యర్థాల నుంచి విలువైన ఆధారాలు రీసెర్చ్ జరుగుతుంది మరిన్ని ఉత్పత్తులు మరిన్ని సాధకరమైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాము దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్యకు కర్లంపాలెం ఒకప్పుడు ఆశ్రయం కల్పించింది తెల్లదొరలను తిప్పుకొట్టే ప్రయత్నంలో జరిగిన అనేక పోరాటంలో ఆయన పాల్గొన్నారు మేడే సందర్భంగా యాక్ట్ అందిస్తున్న వరుస కథనాలు విప్లవ నేత సుందరయ్యకు పోరు దండాలో మా ఎర్ర దండాలో విప్లవ నేత సుందరయ్యకు పోరు దండాలో మా ఎర్ర దండాలో ఆదర్శమూర్తి సుందరయ్యకు అరుణ దండాలో మా ఎర్ర దండాలో ఆదర్శమూర్తి సుందరయ్యకు అరుణ దండాలో మా ఎర్ర దండాలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ఒకరైన పుచ్చలపల్లి సుందరయ్యకు ఒకప్పుడు కర్లపాలెంలో ఆశ్రయం కల్పించారు కర్లపాలెం మండలం నందాయపాలెంలోని బొడ్డు నాగిరెడ్డి ఇంట్లో ఆయన కొంతకాలం ఉన్నారు అక్కడి నుండి పుచ్చలపల్లి అనేక పోరాటాలు కూడా నడిపారు తెల్లదొరలపై జరిగిన అనేక పోరాటాల్లో సుందరయ్య తన పోరాట పటిమను కనబర్చారు అటువంటి నాయకుడికి ఆశ్రయం కల్పించడం గర్వకారణంగా కర్లపాలెం ప్రాంత వాసులు చెప్పుకుంటారు స్వాతంత్ర సమర పోరాటమందు కొదమ సింగమై గర్జించినావు కొదమ సింగమై గర్జించినావు దక్షిణ భారత దేశములోన కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించావు కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించావు జీవితం అంటే ఉద్యమం అన్నావు ఉద్యమమే నీ ఊపిరి అన్నావు జీవితం అంటే ఉద్యమం అన్నావు ఉద్యమమే నీ ఊపిరి అన్నావు నాటికి నేటికి ఏ నాటికైనా యువతరానికి ఆదర్శమూర్తివి విప్లవ నేత సుందరయ్యకు పోరు దండాలు ఇప్పుడు మరికొన్ని వార్తలు చూద్దాం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి వేదనాదానికి ఆపద వచ్చింది ఆదుకోమని వేడుకుంటుంది యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్యకు ఆశ్రయమిచ్చిన కర్లపాలెం ఎన్నో పోరాటాలకు ఇక్కడి నుండే శ్రీకారం మామిడి వ్యర్థం ఎంతో ఉపయుక్తం విలువ ఆధారిత ఉత్పత్తులకు మంచి అవకాశం బాపట్ల శాస్త్రవేత్తల అద్భుత ప్రయోగం అగ్రిగోల్డ్ బాధితులను వెంటనే ఆదుకోవాలి భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ డిమాండ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం